तत्र सत्वं निर्मलात्वात् प्रकाशकमानामयम् सुखसंज्ञेन बध्नन्ति ज्ञानसंज्ञेन విముక్తి చేయను ఆ గుణమునందున్న వారు సౌఖ్యము చేతను జ్ఞానం చేతను భక్తులగుదురు దేని చేత సౌఖ్యం చేత జ్ఞానం చేత భక్తులగుతారు రజో కౌంతేయ రజోగుణము అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన ఉద్భవించున్నది దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే భద్రవుతాడు లాట్ ఆఫ్ డిజైర్స్ విపరీతమైన కోరికలు ఒకటి ఫిల్ అయినట్టునే ఇంకొకటి తీర్చుకోవాలి అనేటువంటి కామ్యకర్మలు రజోగుణంతో భద్రవుతాడు తమోగుణం ఓ భరతవంశీయుడ అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము మళ్ళీ చెప్తున్నా అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము బద్ధ జీవులందరికీ మోహకారణమని ఎరుంగుము బద్ధ జీవులందరికీ మోహకారణమని తెలుసుకో బద్ధ జీవుని బంధించినటువంటి బుద్ధిహీనత బద్ధ జీవుణ్ణి బంధించేటువంటి బుద్ధిహీనత సోమరితనము నిద్ర అనేవి ఈ తమోగుణముల ఫలములై ఉన్నవి ఏంటి సోమరితనం బుద్ధిహీనత నిద్ర ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఏ గుణంలో ఉన్నట్టు ఎవరికైతే నేను ఐఎమ్ ద సుపీరియర్ నాలెడ్జ్ పర్సన్ అనుకుంటారో అతను ఏ గుణంలో ఉన్నట్టు సత్వగుణం సత్వగుణం కూడా నాలెడ్జ్ నేను చాలామంది మీరు టెంపుల్స్కి వెళ్తే నేను చాలా హై క్వాలిఫైడ్ పండితునండి అని చెప్పి చెప్తుంటారు కదా అంటే పలానా చోట మేము వెళ్ళామండి వాళ్ళు ఇలా చెప్పారండి వాళ్ళు అలా చెప్పారంటే చిచ్చిచ్చి నేను ఎవరో తెలుసా నీకు వేద వేదాంగాలు చదివిన పండితుణ్ణి అంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు కానీ తగ్గించ సత్వగుణంలో ఉంటారు కానీ వాళ్ళు కూడా జ్ఞానం చేత బంధింపబడతారు
ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే హరే కృష్ణ ఓకే థ్యాంక్ యూ హరే కృష్ణ. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే గోల్డ్ తాడుతో కడితే ఏంటి, గోల్డ్ జైల్లో వేస్తే ఏంటి, వెండి జైల్లో వేస్తే ఏంటి, వజ్రాల జైల్లో వేస్తే ఏంటి, ఇనప జైల్లో వేస్తే ఏంటి, తేడా ఏంటి? ఏదైనా జైలే. ఫ్రీడమ్ ఉందా? లేదు సార్. మేము గోల్డ్ జైల్లో ఉన్నాం సార్ అంటే ఇది గొప్ప, జైల్లో ఉంటాం గొప్ప. ఎంత ఫూలిష్గా ఉంటుందంటే మన నాలెడ్జ్. సరే నేను బంగారంపు చట్రంలో ఉన్నానంటే ఏం రా ఉపయోగమో, నువ్వు బద్ధజీవుడిగా ఉన్నంతకాలం నువ్వు ఏ గోల్డ్ జైల్లో ఉంటే ఏం ఉపయోగం, వెండి జైల్లో ఉంటే ఉపయోగం ఉంది, నిద్ర జైల్లో ఉంటే ఉపయోగం ఉంది. సో ఈ మూడు గుణాలు మనిషిని బంధించేస్తాయి. కాకపోతే అన్నింటిలో కొంచెం ప్రధానమైనది ఏంటంటే అట్లీస్ట్ మనం ఏ గుణంలో ఉన్నామో తెలుసుకునేటువంటి ఒక ప్రాసెస్ ఏదైనా ఉందంటే అది సత్వగుణం. మిగతా రెండు గుణాలు ఆ దరిదాపులు కూడా వెళ్ళలేమన్నమాట. మిగతా రజస్తమ గుణాలు అట్లీస్ట్ ఈ ఏ గుణంలో ఉన్నామో తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటి సెక్షన్లో కూడా ఉండరన్నమాట. సో అట్లీస్ట్ మీరు చూడండి, క్లాస్ టైం అయింది అంటే 6:30 అయిందంటే నేను పొద్దున్నీ మార్నింగ్ నుంచి ఫుల్ తిరుగుతూనే ఉన్నా ఎండలో. మరి సుకుమారి అనమాట నేను. అలాంటి సుకుమారికి భగవంతుడు ఎంత బిగ్గెస్ట్ సర్వీస్ ఇచ్చారంటే నాకు మెట్లు ఎక్కాలంటే బహు బాధ. తిరుపతి ఎన్నిసార్లు మొక్కుకున్నానో ఎట్లయినా మెట్లు ఎక్కి వస్తాను స్వామి అని. అక్కడ దాకా పోయి ఒబేసెన్సెస్ ఆఫర్ చేసి గోవింద నన్ను క్షమించని చెప్పి వెళ్ళిపోతా. అలాంటిది నాలాంటి ఒక దరిద్రుడికి మెట్ల మార్గం ద్వారానే వెళ్ళేటువంటి అవకాశమే, బండి కారుతో వెళ్ళే అవకాశమే లేని గుడిని భగవంతుడు మన దగ్గరికి తీస్తారు. అంటే చూడండి, ఎవరు ఏదైతే నిజం ఆలోచిస్తామని వెళ్ళిపో, నీతి కూడా అన్నది కదా, ఏదైతే మనం ఆలోచిస్తామో అది భగవంతుడు ఆ అన్ని మెట్లు ఎక్కించడానికి అది పనిష్మెంట్గా ఇస్తారనమాట. అండ్ అది కృపగా కూడా ఇస్తారు, కరుణగా కూడా ఇస్తారు, దయగా కూడా ఇస్తారు. ఎందుకంటే ఆ ఒక్క సిచ్యువేషన్ని మనల్ని ఆ సౌఖ్యం అనే విషయం ఉంది కదా, ఇప్పుడు దీంట్లో సౌఖ్యం అనేది ఉంది కదా, ఆ సౌఖ్యం అనే చిన్నది మనల్ని సత్వగుణం కిందకి బంధించేస్తుంది అన్నమాట. అర్థమైందా? ఆ సౌఖ్యం అనే చిన్న చట్రం నన్ను బంధించేస్తుంది. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు, కృపతో ఆ సౌఖ్యాన్ని తీసి పక్కకు పెట్టి చచ్చినట్టు ఎట్టి వెళ్ళినా కానీ నేను వెతుకుతూ ఉండాలి గుడికి వెళ్ళినప్పుడల్లా, ఎట్టి నుంచి వెళితే దగ్గరికంటే క్లోజెస్ట్కి వెళ్ళగలుగుతానని ఆలోచిస్తూ ఉంటే అవకాశం లేదు. ఎట్టి చూసినా కానీ 50 మెట్లు ఎక్కి దిగాల్సిందే. ఇంకా దారుణం ఏంటంటే 108 మెట్లు ఎక్కాలి ఇక్కడ నుంచి అయితే. అలాంటి అవకాశమే లేదంటే ఈవెన్ ఇటకలు మొయ్యాలన్నా కానీ ఆ గుడికి వెళ్ళాలంటే 108 మెట్లు ఎక్కి మోసుకోవాల్సిందే. అలాంటి గుడిని భగవంతుడు సర్వీస్గా ఇచ్చారు నాకు. అంటే నాకు అర్థమైంది, సౌఖ్యం అనే చట్టంలో కూడా ఉండకూడదు. అది సత్వగుణంలో మనం ఆ సౌఖ్యం తీసుకుంటాం. అంటే వేదాల ద్వారా వచ్చేటువంటి సౌఖ్యం. ప్రభుజీ వారం రోజుల నుంచి అదే చెప్తా ఉండాలి. నారదముని వ్యాసదేవుల వారితో చెప్తా ఉన్నారన్నమాట. ఈ సౌఖ్యం అనే కాన్సిక్వెన్సెస్ వేదాస్ గ్రౌండ్స్ ద్వారా చాలామంది పొందుతారు. అంటే ఇది మీ యజ్ఞం చేస్తే మీకు ఇది వస్తుంది, మీరు అది చేస్తే మీకు ఇది వస్తుంది, ఈ సౌఖ్యం అనే కాన్సిక్వెన్సెస్లో మనిషి బద్ధుడైపోతారండి. అలా ఎందుకు ప్రవేశపెడుతున్నారు అని వ్యాసదేవుల వారిని నారదముని అడుగుతూ ఉండాలి. మీరు ఎందుకు ఇట్లాంటి వేదాస్ని మీరు రాశారు అని ఈ చర్చ జరుగుతుంది డైలీ. ఒక 1 వీక్ నుంచి ఇదే చర్చ. నేను రోజు అడుగుతున్నాను ఆయన్ని విపరీతమైన క్వశ్చన్స్ అడుగుతున్నా. అదేంటి, నారదముని సుపీరియర్ కదా, వ్యాసదేవుల వారు నారదముని అంటే డిజోబే చేసినట్టు కదా, నేను అడిగానమాట ఆయన్ని, ప్రభు మరి వ్యాసదేవుల వారు నారదముని డిజోబే చేసినట్టు కదా, ఆయన సంతృప్తి కోసం వేదాసులో ఇట్లా రాశారు కదా, మరి నారదముని అగౌరవపరిచినట్టే కదా, అంటే డైరెక్ట్ భాగవతం ఇవ్వచ్చు కదా ఈ వేదాస్ దాన్ని ఎందుకు అని అడిగా. భాగవతం ఈజ్ హయ్యెస్ట్. భాగవతానికి అట్రాక్ట్ అయ్యే వ్యక్తులు మ్లేచ్చులుగా కనిపిస్తారట బయట, వాళ్ళేం బ్రాహ్మణాలు కాదు,
కానీ భాగవతానికి గురుదేవుల దయ వల్ల భాగవతానికి అట్రాక్ట్ అవుతారు. నేను అడిగిన ఆయన క్వశ్చన్, బ్రాహ్మణాలు వేదానికి అట్రాక్ట్ అవుతారు కానీ భాగవతానికి ఎందుకు అట్రాక్ట్ కారు అని అడిగా. నేను అడిగిన క్వశ్చన్ అది ఆయన్ని. చాలామంది బ్రాహ్మణాలు బయట ఉండేటువంటి బ్రాహ్మణాలు, సోకాల్ బ్రాహ్మణస్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ ఎవ్రీవన్ దే ఆర్ అట్రాక్టింగ్ ఓన్లీ వేదాస్. ఎవరైనా ఒక బ్రాహ్మణ భాగవతానికి అట్రాక్ట్ అయినట్టు నాకు కనిపించలా. వాళ్ళు ఇప్పుడు భాగవతాన్ని డిస్కస్ చేస్తున్నట్టు ఎప్పుడు చూపించారు నాకు. వాళ్ళు నేను చూడాల వాస్తవం చెప్పాలండి. వాళ్ళు ఎప్పుడు చూసినా వేదానికి అట్రాక్ట్ అవుతారు. మరి నేను అడిగా ఆయన్ని ఇదేంటి అని అంటే, కృష్ణుడు గో బ్రాహ్మణ హితాయచ్చు కదా, గో బ్రాహ్మణ హితాయచ్చు కదా, మరి వాళ్ళు భాగవతానికి అట్రాక్ట్ అవ్వట్లేదు వేదానికి అట్రాక్ట్ అవుతున్నారు, దీన్ని మనం ఎలా చూడవచ్చు ప్రభు అని అడిగా ఆయన్ని. మీరేం ఆన్సర్ చేస్తారు దానికి, మీరేం ఆన్సర్ చేస్తారు ఆలోచించండి. నేను మళ్ళీ అర్థం కాలేదు మీకు క్వశ్చన్, కన్ఫ్యూజన్గా అడిగానా. మీరు చూస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేదానికి అట్రాక్ట్ అవుతున్నారు కానీ భాగవతానికి అట్రాక్ట్ అవ్వట్లేదు. వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ వేద అండ్ భాగవతం? ఏంటి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. అండ్ ఇంకా వేదాన్ని ఇంకొంచెం డిస్క్రైబ్ చేయండి, ఇంకొంచెం ఆలోచించండి. భాగవతం అంటే అట్రాక్ట్ కారు, భాగవతం అంటే అట్రాక్ట్ కారు, వేదం అంటే అట్రాక్ట్ అవుతారు. సెటారి పెట్టించుకుని ఒక మంత్రం చదివించుకుని అంతా వేదాస్ గ్రౌండ్స్, ఒక యజ్ఞం చేసి ఇది వస్తుంది మంచిది వస్తుంది అని. భాగవతం చదివితే ఏమొస్తుంది? ఏమి రాదు, ఏమి రాదు. భాగవతం చదివితే ఏమి రాదు. కానీ మరి ఎందుకు భాగవతానికి అట్రాక్ట్ అవ్వట్లేదు? భాగవతం చదివితే ఆత్మ ఆనందం వస్తుంది, భగవంతుడి యొక్క గ్లోరిఫికేషన్ జరుగుతుంది, భగవంతుడే ఆనందాన్ని సోల్కి ఇస్తున్నారు, పరమాత్మ హ్యాపీ అవుతున్నారు. అలాంటి భాగవతం చదవట్లేదు. ఈ జీవాత్మని ఇంద్రియాల్లో పెట్టడానికి, వాటిని సెన్సెస్ని ఎంజాయ్ చేయడానికి వేదాల్లోకి వెళ్తున్నారు. బ్రాహ్మణులు కూడా అదే మీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఈ సుదర్శన యజ్ఞం చేయండి, మీరు ఈ యజ్ఞం చేయండి, మీరు ఈ శని సంబంధించిన ఈ ప్రక్రియలు చేయండి, కుజు పూజలు చేయండి, ఈ దరిద్రం పట్టుకోండి, ఈ ఆకులు కట్టుకోండి, ఈ తాళ్ళు కట్టుకోండి, ఈ దరిద్రం అంతా మీరు ఎత్తినట్టుకోండి, మీకు ఇంటికి వంటికి అంతా బాగుంటుందని చెప్పంగానే చేసేస్తున్నాం. నేను ఇవాళ చూసా, నేను అక్కడ టెంపుల్ దగ్గర కూర్చుంటే ఎవరెవరో వస్తూ ఉన్నారు, కొత్త కొత్త వాళ్ళు అనమాట. ఆడి మీరు జాతకం చెప్తారని చిచ్చిన అట్లనే చెప్పడం మాన అంటే, లేదండి మిమ్మల్ని చూస్తే మాకేదో వైబ్రేషన్ వస్తుంది, మాకేదైనా చెప్పండి. మా అమ్మాయి పెళ్ళి అవుతా ఆవిడ నిన్న, మీ అమ్మాయి పెళ్ళి కావాలంటే పని చేయండి, జపం చేయండి, ఆటోమేటిక్గా పెళ్ళి అయిపోతాన్న. అంటే ఏం చెప్పమన్నారు, ఏం చెప్పినా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇది జరుగుతుంది మీరు చేయండి అంటే వేదం అదే అనమాట, వేదం అంతా అదే. మీరు చేయండి, జరగకపోతే నేను అడగండి, ఆటోమేటిక్గా జరుగుతుంది, ఆటోమేటిక్గా ఆ దేవతలను సంతృప్తి పరిస్థితి జరుగుతుంది. కానీ అది చాలా తప్పు అని నారదముని చెప్తున్నారు. అలా వాళ్ళని ఇంద్రియాల్లో పెట్టడం వల్ల చాలామంది డీవేట్ అయిపోతున్నారు కదా, అలాంటి తప్పు మీరు ఎందుకు చేశారు వ్యాసదేవ, ఎందుకు చేశారు అని అడుగుతారు. అంటే ఆయన అన్నారు, ఆయన అన్నారు వ్యాసదేవులు గారు అన్నారు, నేను కూడా ఆలోచిస్తున్నా ప్రభుజీ చెప్పిన ఆన్సర్కి నా ప్యూరిటీని రెండుని, అంటే నాకంత పవిత్రత లేదు, బట్ నేనైనా ఆలోచించుకుంటూ నిన్న మొన్నటి నుంచి ఆలోచిస్తున్నా. ఇప్పుడు అక్కడ చికెన్ పెట్టాం, మటన్ పెట్టాం, ఏకాదశి ప్రసాదం పెట్టాం, మొన్న రాజుగారు మాల్పూరి పెట్టారు, అన్నీ పెట్టారు, అక్కడ అన్నీ ఉన్నాయి. ఏం తీసుకుంటే మన యొక్క వ్రతం బ్రేక్ అవ్వకుండా ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అర్థమైందా? అన్నీ ఉంటాయి భౌతిక ప్రపంచంలో, అందుకని నేను ఆ చాయిస్ ఇచ్చాను. ఒకవేళ ఆయన అంటున్నారు వ్యాసదేవులు వారు అంటున్నారు, నీ దయతో ఇది రాశాను, అందరూ అది ఫాలో చేస్తే మంచిదే, కానీ ఒకవేళ ఫాలో చేయకపోతే వాళ్ళు చాలా బాధపడతారు, కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళ మీద దయతో నేను ఇది రాశానని చెప్తున్నారు. అంటే వేదం అనేది, వేదంలోకి వెళ్ళడం, వేద నిర్దేశాన్ని మనం ఫాలో చేయడం అనేది, అంటే ఒక ఒక గురు ఒక ఒక ఆచార్యుడు కంపాషన్తో రచించినటువంటి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అవి. అర్థమైందా? దట్ ఈజ్ నాట్ హయ్యెస్ట్ ఆయన అంటారు. అండ్ ఇంకా నారదుని అంటున్నారు, అండ్ ఇంకా ఆచార్యస్కుంటే ప్రోపల్ కూడా డిస్క్రైబ్ చేస్తుంది అనమాట, మీరు మనుశాస్త్రంలో ఇది ఒక జీవి ఇట్లాగా చంపి ఇదంతా ఉంది కదా, మనుశాస్త్రంలో 32 దాంట్లో వెర్సెస్లో ఉంది కదా, మరి ఇట్లా బలి ఇవ్వాలని ఉండింది కదా, దానికి 32 కండిషన్స్ ఉంటాయి, నైట్ చేయాలి, ఇన్ని మచ్చలు ఉండదని చేయాలి, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి, 36 కండిషన్స్ ఉంటాయి.
ఆ కండిషన్స్ అన్ని చదవట్లేదు, సాక్షాత్ వ్యాసదేవుల వారే చెప్పారు బలియం అని, అవి ఒక్కటే పట్టుకుంటున్నారు, దీన్ని అంతా పక్కకు నెట్టేస్తున్నారు. అర్థమైంది మీకు? అంటే వేద నిర్దేశాన్ని పూర్తిగా ఫాలో చేయట్లా, జస్ట్ చివరి ఏదైతే కంక్లూజన్ ఉందో అది పట్టుకుని. మొన్న నిన్న మొన్న కూడా ఎవరినో పంతులు గారు వచ్చి ఆయన మేము మీ దాంట్లో సర్వీస్ చేస్తాం, రెండు ఒత్తులు కలిపి పెట్టాల, ఏ ఒక ఒత్తు పెట్టకూడదా, ఒక ఒత్తులు దేం వెలిగించకూడదా, ఎవరో ఎక్కడో చెప్పారు, ఎక్కడో ఎవరో వింటారు మీరు, ఏ రెండు ఒత్తులు దూది అంటే మందంగా ఉంటుంది, దాని కాన్సిక్వెన్స్ ఏంటో తెలియదు వీళ్ళకి. రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కలపడం దాని కాన్సిక్వెన్స్ ఏంటో తెలియదు, అది ఎందుకు అలా చెప్తారో తెలియదు. వీళ్ళు ఏం పడుకుంటారంటే దాన్ని తోక పట్టుకుని ఒక ఒత్తు అపరాధం, రెండు ఒత్తులు కలపాలి ఎలాగెలాగా, అసలు అది ఎందుకు చెప్పారో తెలియదు, దాన్ని తోక పట్టుకుని వేలాడుతూ ఉంటాం. ఆయన వ్యాసదేవుల వారు చెప్పారు మనుశాస్త్రంలో కోడికి బలి ఇవ్వండి అని. ఆ బలి ఇచ్చేదాన్ని పడుకున్నారు, కానీ 36 ఫాలో చేస్తూ చేయాలనే దాన్ని మర్చిపోదు. ఆ 36 బ్రేక్ డౌన్ అయిపోతే మనకి ఆ సర్వీస్ వేస్ట్ అవుతుంది. అది ఆలోచించట్లా. ఇక్కడ నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ సౌఖ్యము అనే కాన్సిక్వెన్సెస్లో ఆ సత్వగుణం మనకి తమోగుణంలో నెట్టేస్తుంది, డైరెక్ట్ రజోగుణంలో కూడా. ఆ జ్ఞాన అపోహనంచ మనకి ఏంటంటే మోహాన్ని గురి చేస్తుంది అనమాట. ఈ ఇంద్రియాలని ఎంజాయ్ చేసుకోవాలని, అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం మూడు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి, అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. వీటిని నాలెడ్జ్ గెయిన్ చేశాననే భావనలో సత్వగుణంలో ఉండే వ్యక్తి ఆ నాలెడ్జ్ గెయిన్ చేసిందని ప్రాపర్గా అప్లై చేయలేక తమోగుణంలోకి రజోగుణంలోకి పడిపోతున్నాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు చూడండి, మీకు కొన్ని యజ్ఞాలు చేస్తే ఒక సౌఖ్యమైన భార్య వస్తుంది అని ఒక యజ్ఞం ఒక వేదంలో ఉంది. ఒక సౌభాగ్యవతి, శైలవతి, పుణ్యవతి, డాష్ ఏదేదో సంథింగ్ ఒక మంచి అనుకూలవతి భార్య వస్తుంది మీ జీవితంలోకి, ఈ మంత్రాలు చెబుతూ చదువుకుంటే అన్నారండి. వెంటనే మనం ఆ మంత్రాలని చదువుకుంటాం, వస్తుంది. వచ్చినట్టు ఏంటి, అటాచ్మెంటే కదా, అనుకూలవతి వచ్చింది అనుకోండి, నేను రాత్రి కూడా మా వైఫ్ అదే అంటుండదు, రాత్రి అదే అంటుందన్నమాట తనతో మాట్లాడుతూ అసలు యాక్చువల్గా నీలాంటి ఒక అనుకూలవతి భర్త నా లైఫ్లోకి వచ్చిండుంటే అనుకూలవతి నిజంగా వేదంలో ఇదంతా ఉండింది, నేను ఎస్ అంటే నువ్వు నో అంటావు, నో అంటే నేను ఎస్ అంట, అలా కాకుండా నేను ఎస్ అంటే నువ్వు ఎస్ అని, నేను నో అంటే నువ్వు నో అన్నావు అనుకో, నీతో నాకు అటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే నా మాట వింటున్నావు కాబట్టి యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్. అరే నా భార్య నా మాట వింటుంది, నా అనుకూలవతి దొరికింది అంటే నాకు అటాచ్మెంట్ వచ్చేసింది, అప్పుడు నేను భగవంతుడు రేపు చూడను. అలా కాకుండా నేను ఎస్ అని అనుకో, నువ్వు నో అంటావు. అలా అనడం వల్ల నా డ్యూటీస్ని చేసుకుంటూ వెళ్తా, అలా నిన్నే విడిచేది అది, నా డ్యూటీస్ ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఫిల్ చేసుకుంటూ టిక్ పెట్టుకుంటూ వెళ్తా. ఆల్మోస్ట్ ఏదో పూర్వజన్మాలను బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి పోనీలే అని నువ్వు పోనీలే నేను అలా నడుచుకుంటే పోతూ ఉంటుంది లైఫ్, అటాచ్మెంట్ ఉండదు. ఇక్కడ రజోగుణం ఎక్కడ క్రియేట్ అవుతుందంటే అనుకూలవతి రావడం వల్ల అటాచ్మెంట్ వచ్చింది, అటాచ్మెంట్ వల్ల కామ్యకర్మ జనరేట్ అయింది, కామ్యకర్మ జనరేట్ అవడం వల్ల నీ సోల్ ఫాలెన్ అయిపోయింది, రజోగుణంలో పడిపోయింది. అలా రజోగుణం పడిపోవడం వల్ల అర్థమైందా, అది కూడా భగవంతుడి యొక్క, నేను చెప్పా భగవంతుడి ఎంత కైండ్ ఉండాలి. నేను చాలామందిని చూశాను నా లైఫ్లో, నేను అదే అంటున్నా తనతో, నాకు మంచి అనుకూల మంచి దాంపచ్చి ఇట్లా నేను అనుకున్నాను, కానీ నేను ఎస్ అంటే నువ్వు నో అంటావు, అది నాకు చాలా మంచిది. నిజంగా నేను 10 మంది ఏమైనా చుట్టాలు వస్తున్నాను అనుకుంటే, మా వాళ్ళు 10 మంది రావాలి, వస్తున్నారు వాళ్ళు వండమంటే నో నేను వండను, వాళ్ళు వస్తున్నారు నువ్వు వండద్దు అని అనుకో, వాళ్ళు వస్తే నువ్వు వండద్దు అంటావా, లేదు 20 మందికి వండాలి అంటే 20 మంది పెద్ద పెద్ద గిన్నెలు వేసి బగారాలు వేసి వండుతుంది అంటే అలా ఉన్నా కానీ మంచిదే. ఇప్పుడు మా అబ్బాయికి నేర్పించాలి భాగవతం అని అనుకో, గోవిందికి నేర్పించాలను, నో వద్దు స్విమ్మింగ్ పూల్కి పంపించాలంటది, స్విమ్మింగ్ అంటే ప్రాక్టికల్గా ఇది అఫ్కోర్స్ నా ఫ్యామిలీ స్టోరీ చెప్పట్లేదు మీకు, మీకు ఎందుకు చెప్తున్నానంటే నా ఇంట్లో సోదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అదంతా చెత్త, కానీ ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి దాన్ని విశుద్ధ సత్వగుణంలో అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో మీకుండేటువంటి విషయాల్ని ఆ విచక్షణతో దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంతవరకు అటాచ్మెంట్స్ ఉండాలి ఎంతవరకు ఉండకూడదు అని ఆలోచన చేయాలి. నేను మా అబ్బాయికి రోజు ఝాన్సీ మాతది
ట్వెల్త్ చాప్టర్ రోజు తనకి చెప్పండి అని చెప్పా చెప్పండి అని చెప్తే వాడు అంటే వాడు కంప్లీట్గా ఇప్పుడు 8 ఇయర్స్ అనమాట మొక్క ఇప్పుడు వాడిని వంచామనుకోండి చక్కగా వంగుతాడు కొన్ని రోజులు పోయింది అనుకోండి వాడు మానైపోతాడు అంటే ఇంకొంచెం మాయలోకి వెళ్ళిపోతాడు మదిలి మాయ తల్లి మాయ అన్నట్టుగా ఆల్రెడీ తల్లి మాయ అడిగి కావరి కమ్మేసింది కళ్ళకే ఇలా ముట్టుకుంటే బాబోయ్ మా అబ్బాయిని కొట్టేస్తున్నావు అరుస్తుంటే మా అబ్బాయిని తిట్టేస్తున్నావు మా అబ్బాయిని తిట్టేస్తున్నావు మా అబ్బాయిని కొట్టేస్తున్నావు నో ఇదంతా వద్దు అంటే ఆల్రెడీ అతను స్పాయిల్ అయిపోయాడు ఇంకొంచెం స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి యాజ్ ఎ వైష్ణవ డ్యూటీ ఇస్ యాజ్ ఎ వైష్ణవ నా డ్యూటీగా నేను అతన్ని భాగవతానికి అట్రాక్ట్ చేస్తున్నా భాగవతానికి అట్రాక్ట్ చేస్తామంటే ఝాన్సీ వద్ద జంట ఉండాలి ప్రభు నేను చూడలేకపోతున్నా ప్రభు కొడుతుంటే మీరు మీరు తిడుతుంటే చూడలేకపోతున్నా ప్రభు నువ్వు చూడలేవు వాడు పాడైపోతుంటే కూడా చూడలేవు బాగుంటే కూడా చూడలేవు బికాస్ మాయా అంత స్ట్రాంగ్గా ఉంటుంది మాయని వంచాలంటే హీట్ ఇవ్వాలి ఫైర్ ఇవ్వాలి ఫైర్ ఇస్తే మాయ కాలిపోతుంది అన్నమాట ఫైర్ ఇవ్వలేదు అనుకో ఇప్పుడు నేను హీట్ ఇచ్చాను అనుకోండి మీరు చూడండి నేను హీట్ జనరేట్ చేసి మిమ్మల్ని అందరినీ ట్యూన్ చేయాలంటే సునీతా మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ అన్నాను అనుకోండి ఒక్కసారి సునీతా మాతాజీ అన్నాను అనుకోండి ప్రభుని నచ్చేశారు నేను రాను ఇంక రెండు నుంచి అంటాను ప్రభుని నచ్చేశారు నేను ఇంక రాను కానీ ఎప్పుడైతే నేను హీట్ ట్యూన్ పెట్టి ఎప్పుడైతే యజ్ఞం ఫైర్ పెట్టానో యజ్ఞం ఎప్పుడైతే ఫైర్ ఇచ్చానో ఆ యజ్ఞంలో ఈ మీకు సంబంధించిన ఈ సోమరితనం మీకు సంబంధించిన కామ్యకర్మ మీకు సంబంధించిన సత్వగుణంలో వచ్చేటువంటి జ్ఞానం భగ్నమవుతుంది భగ్నమైనప్పుడు మీరు విశుద్ధ సత్వాకి వెళ్తారు లేకపోతే నేను మీరు అనుకుంటారు కదా నా సార్ అని తిడుతున్నారంటే నేను మీరు మీరు విలన్గా నేనేం విలన్గా చూడలే సార్ తిడతా ఉంటే అది ఫైర్ అనమాట యజ్ఞం పావని మాత్రం ఎన్ని తిట్లు తింటుంటా నేను ఆ ఫైర్లో కాలి కాలి కాలితే తడి చెక్కగా మనం ఉన్నంతసేపు ఫైర్లో కాలము ఎప్పుడైతే తడి చెక్కగా ఉన్నామో తడి చెక్క పొయ్యిలేస్తే కాలుతుందా పొడి చెక్కగా అవ్వాలి పొడి చెక్కగా మారాలంటే డ్రై అవ్వాలి డ్రై అవ్వాలంటే గురువు దగ్గర తిట్లు తినాలి గురువు దగ్గర హీట్ జనరేట్ చేసుకుని పొడి చెక్కగా మారితే యజ్ఞం వచ్చినప్పుడు నీ సమిద యజ్ఞంలోకి వెళ్ళినప్పుడు అసువుగా మారి భగవంతుడు దాన్ని స్వీకరిస్తారు దిస్ ఈజ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ త్రిగుణాస్ త్రీ మోడ్స్ ఆఫ్ నేచర్ లేదు ప్రభు నా చెల్లి నా గోవింద్ అని అనుకున్న అమ్మ ఇంకొక రెండు మూడేళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 9 ఇంకొక 3 ఏళ్ళు ఈ కాలు లెఫ్ట్ లెగ్ ఎంత దూరం ఉందో చూసుకుని ఎంత దూరంలో పడుతుందో చూసుకుని అలా దంతాడు అన్నమాట ఎగిరి తర్వాత ఈ రైట్ లెగ్ ఎంత దూరంలో ఉందో చూసుకుని అంత దూరంలో తంతే గిన్నెలు చెంబలలో అంత దూరం వెళ్ళి పడతాయి ఎందుకంటే జ్ఞానం మోహాన్ని గురి చేసినప్పుడు అది ఇమ్మీడియట్గా రిఫ్లెక్షన్ లాగా రిటర్న్ వస్తాయి అన్నమాట ఆ రిఫ్లెక్షన్స్ రిటర్న్ వచ్చినప్పుడు అవి మనల్ని బాధించేస్తాయి అవి మనల్ని బాధించేస్తాయి అందుకే లాట్ ఆఫ్ అటాచ్మెంట్స్ తమో గుణాలు అవన్నీ లాట్ ఆఫ్ అటాచ్మెంట్స్ తమో గుణాలు అర్థమైందా ఆ దాంట్లోకి డంప్ అయిపోయేది మునిగిపోయేది రజోగుణం అనమాట నో ఇది నాకు కావాలి కామ్యకర్మ అనమాట నా పిల్లోడు బాబో అంటారు భాగవతానికి అట్రాక్ట్ కానివ్వరు భాగవతానికి అట్రాక్ట్ కానివ్వరు అనమాట తల్లులు మొదలు మాయ తల్లి మాయని ఎందుకంటే ఆ తల్లి మాయ నుంచి పిల్లోడిని హీట్ ఇచ్చి బయటకు తీసుకురావాలి ఆ హీట్ ఇచ్చే ప్రక్రియలో నేను ఎంఏ సైకాలజీ వాడి జాతకం తెలుసు వాడి ఆస్ట్రాలజీ తెలుసు వాడికి ఏమేమి టైంలో ఏమేమి ఉంటుందో నాకు తెలుసు నేను జనరేట్ చేసిండే మా ప్రభు అలా అన్నమాకండి బ్రో అలా కొట్టమాకండి బ్రో నో హీట్ ఇవ్వాలి అర్థమైందా ఇప్పుడు నేను హీట్ ఇవ్వలేదు అనుకోండి మమ్మల్ని 3 సంవత్సరాలు తిడతా 30 సంవత్సరాలు తిడతా నీ రజోగుణం నీ దగ్గర నుంచి బయటికి వెళ్ళే వరకు తిడుతూనే ఉంటా నువ్వు ఎప్పుడైతే విశుద్ధ సత్వాకి నువ్వు కాంటాక్ట్ చేసావో నీ తిట్టిన వర్డ్ సౌండ్ నీ చెవికి వెళ్ళదు నా తిట్లు సౌండ్ నీ చెవికి వెళ్తున్నాయంటే నువ్వు సత్వగుణంలో ఉన్నట్టు తిట్టిన సౌండ్ అసలు జీర్ణించుకోలేకపోతున్నా అంటే రజోగుణంలో ఉన్నట్టు
అసలు నీకు వినిపించట్లేదు అనుకో తమోగుణం నాటు, అర్థమైంది నీకు? నువ్వు ఏ సౌండ్ని తట్టుకోలేకపోతున్నావు అంటే అన్నాను అనుకోండి, ఆ సౌండ్ని తీసుకోలేకపోతున్నావు అంటే, సౌండ్ని తీసుకోలేకపోతున్నావు అంటే కంప్లీట్ రజగుణ, కంప్లీట్ రజగుణ. ఇది 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 మీరు అనుకుంటున్నారు శాస్త్రం అంటే, దీంట్లో స్క్రిప్చర్ కాదు. శాస్త్రం అంటే అసోసియేషన్ అంటే ఏంటో తెలుసా మీకు? అసోసియేషన్ అంటే ఈ త్రీ మోడ్స్ ఆఫ్ నేచర్ గురువుతో కాంటాక్ట్ అయినప్పుడు, ఆచార్యుడితో కాంటాక్ట్ అయినప్పుడు ప్రాక్టికల్ లైఫ్లో మీరు చేసే సర్వీసుల ద్వారా మీరు ఏ గుణంలో ఉన్నారో గురువు క్యాలిక్యులేట్ చేస్తుంది. అర్థమైందా? ఒక వ్యక్తిని చూడంగానే నువ్వు రజగుణం, నీ పరిస్థితి ఇంతే, నీ బతికింతే, నువ్వు ఎప్పుడు ఇంతే, మాట వినవు, నువ్వు రజగుణం, నువ్వు రజగుణం, నువ్వు రజగుణం అంటే ఏం చేయాలి? ఆహా ప్రభు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు, నా పేరు రజగుణం అని అనుకుంటావా? ఏం చేయాలి? నీ గుణాన్ని ఐడెంటిఫై చేసి నీ గుణంలో ఉన్నావని చెప్తే ఏం చేస్తారు మీరు? ట్రై చేయాలి. అంతేగాని నాకు మంచి ప్లేట్ ఇచ్చారు, రజగుణం అని ప్లేట్ ఇచ్చారని ప్లేట్ వేసుకుని తిరుగుతావా? యూ కెన్ చేంజ్ ఇట్. జ్ఞానం ద్వారా, నాలెడ్జ్ ద్వారా నేను నువ్వు రజోగుణంలో ఉన్నావు అని చెప్తే, నీ రజోగుణాన్ని నాలెడ్జ్ ద్వారా ఐడెంటిఫై చేసి నువ్వు ఒక ఒక నిర్దిష్టమైన ఒక పాయింట్కి వచ్చి ఆగాలి. ఎస్ ప్రభు, మీరు చెప్పింది కరెక్ట్, శాస్త్రంలో ఉంది. ఏమని ఉంది శాస్త్రంలో? శాస్త్రంలో ఏముంది? ఇక్కడ ఒక ఉందయా, రజోగుణము అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన ఉద్భవించుచున్నది, దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడైపోతున్నాడు అని చెప్పి చెప్తా ఉంది. అంటే అటాచ్మెంట్స్లో రజోగుణంలో నువ్వు లాక్ అయిపోతున్నావు అని చెప్పి, నువ్వు రజోగుణంలో ఉన్నావు అని చెప్పి ఐడెంటిఫై చేసి చెప్తే, దాని శాస్త్రం నిర్దేశం ద్వారా సత్వగుణంలో నాలెడ్జ్ గెయిన్ చేసి నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి యువర్ ఇన్ రజోగుణ అని. నాట్ లైక్ ఝాన్సీ మాత, నేను మామూలుగా ఓరల్గా చెప్తున్నా, తన్నే పాయింట్ చేయట్లేదు, పిన్ చేయట్లేదు, అందరినీ చెప్తున్నా. శాస్త్రం ద్వారా నువ్వు నీ పాయింట్ ఏంటి, నువ్వు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకున్నావో ఆలోచించుకుని అక్కడ అక్కడ ఆగి కన్ఫర్మ్ చేసుకోవాలి నువ్వు ఏ గుణంలో ఉన్నావని. ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకాకి వచ్చి నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. నెక్స్ట్ శ్లోకాలు ఏముంటుందంటే, ఇది ఫ్లెక్చుయేట్ అవుతూ ఉంటుంది. కాసేపు రజగుణ, కాసేపు తమోగుణ, కాసేపు విశుద్ధ సత్వ, సారీ సత్వగుణాల్లోకి కాంటాక్ట్ అవుతూ ఒకదాని నుంచి ఒకదాని చూడదాని చూడ అలా మారుతూ ఉంటుంది. ఈ ఫ్లెక్చుయేషన్స్ ఎప్పుడు జరుగుతాయంటే, సత్వగుణంలో ఉన్నప్పుడు నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు నాగలక్ష్మి మాతాజీ. నువ్వు అట్లీస్ట్ నువ్వు సత్వగుణంలో ఉంటే నీకు ఈ టైంలో నువ్వు ఎలా ఉన్నావో అర్థం చేసుకోగలుగుతావు. బయటికి రాలేవు, అర్థం చేసుకోగలుగుతావు. బయటికి రాగలిగేది కంప్లీట్గా భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే నువ్వు బయటికి రాగలుగుతావు. నువ్వు భక్తి సాధన చేయనంతసేపు, నువ్వు సాధన చేయనంతసేపు, సర్వీస్ కృష్ణుడికి చేయనంతసేపు ఆ త్రీ మోడ్స్ ఆఫ్ నేచర్ నుంచి బయటికి రాలేవు. ఇప్పుడు చూడండి, నేను ఒక మాతాజీకి ఒక సర్వీస్ ఇచ్చాను, పావని మాతాజీ. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పు మాతాజీ. నేను ఒక హుండీ చేయించుకున్నామని మాతాజీ సర్వీస్ ఇచ్చాను అనుకుందాం సింపుల్గా. నేను ఫోన్ లిఫ్ట్ చేయాల, ఒక గంట సేపు వేరే హయ్యర్ కాల్ ఏదో వచ్చి నేను మాట్లాడుతూ ఉండాలి. నేను ఫోన్ లిఫ్ట్ చేయాలి, మాతాజీ దానికి హోల్ పెట్టకుండా పైన హోల్ పెట్టకుండా తీసుకొచ్చారు అనుకుందాం హుండీకి. ఒక సర్వీస్ చేస్తున్నావు, నీ బతికింతేనా, అసలు నీకు దేనికి ఇది అని గంటసేపు నువ్వు ఫోన్ ఎత్తపోతే ఆలోచించాలి కదా, ఎత్తిదాక ఉండాలి కదా. లేట్ అయితే ఓకే ఉండు, ఎందుకు నువ్వు అంత ప్యాషనేట్గా పరిగెడుతున్నావు అన్నాను అనుకోండి. రోజు సారీ రోజు క్షమించను రోజు అనింది అనుకోండి, కంప్లీట్గా సీజన్ విశుద్ధ సత్వ, నాట్ సత్వ, విశుద్ధ సత్వ. అది సర్వీస్ ద్వారా తెలుస్తుంది అనమాట. అలా కాకుండా ఏ ప్రభు ఏం నిలబడతారు, ఏం తప్పు చేశాను, మీ ఫోన్ చేశాను, మీరు ఫోన్ ఎత్తలేదు, నన్ను ఏం చేయను, అది కూడా సత్వగుణం, రజగుణం కాదు అది సత్వగుణం. సీరియస్గా కాంటాక్ట్ చేసినా కానీ, సీరియస్గా కాంటాక్ట్ చేసినా కానీ నాకు తప్పేమీ లేదు, నా తప్పేమీ లేదు, నీకు కాల్ చేశాను మీరు ఎత్తలేదు, దానికి నేనేం చేయను. ఇంక రజగుణం ఉంది అనుకోండి, ఇంక తెలుసు కదా మీకు ఎలా కాంటాక్ట్ చేస్తారు. ఆయన హృదయాన్ని అర్థం చేసుకోము, అతన్ని అసలు అర్థం చేసుకునే దాకా మీరు వెళ్ళొద్దు. కామ్యకర్మ అంటే నాకు చాలా పనులు ఉన్నాయి, ఇదేం జరగలేదు, ఊరికే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నాకు చాలా పనులు ఉన్నాయి ప్రభు,
ఏంటి అలా మాడతారు ఏదైతే మన కొరత ప్రభు సర్వీస్ చేయలేదు తెలుపండి నేను చేయను ఎలాగైతే అని చెప్పేసి ఇంకొకరు ఏం చేస్తారంటే ఇదే సర్వీస్ని నాలుగింటికి వెళ్ళమని అనుకోండి ఏడింటికి వెళ్తారు ఆడ వెళ్ళిపోతాడు రేపు పొద్దున మళ్ళీ ఐదింటికి వెళ్తారు ఆడ ఉండడు ఇవాళ వెళ్ళాం ప్రభు అంటారు ఎన్నింటికి వెళ్ళాం బట్టి నాలుగింటికి వెళ్ళాను తెల్లవారుజామున ఆడ ఉండడు అది సర్వీసే ఇది సర్వీసే ఇది సర్వీసే అది సర్వీసే ఇలా నువ్వు సర్వీస్ చేస్తున్నప్పుడు నీ గుణాలు బయటకు వస్తాయి అన్నమాట నీ త్రీ మోడ్స్ బయటకు వస్తాయి అప్పుడు చెప్తారనమాట తల్లి నువ్వు తెల్లవారుజామున వెళ్తే ఎవరు వస్తారమ్మా తొమ్మిది తర్వాత వెళ్ళు జపం చేసుకుని తొమ్మిది తర్వాత వెళ్ళు నిన్ను ఏమంటే ఇమ్మీడియట్గా ఏం చేశారు ట్యూనింగ్ని మార్చ ఎవరన్నా వచ్చి నువ్వు సర్వీస్ చేస్తున్నా తిట్టారనుకోండి థ్యాంక్స్ ప్రభు మనం అందరూ సర్వీస్కి వెళ్తాం రేపు పొద్దున్న వాళ్ళు వచ్చి చీ ఏం సర్వీస్ మారుతుంది మీరు ఇలా చేస్తున్నారు ఇదంతా మీరు ఇష్టమేనా ఇట్లా ఇలా అంటారు అంటే సారీ ప్రభు క్షమించండి ప్రభు నేను ఎంత తప్పుడు వ్యక్తిని అంటే నీకు సర్వీస్ చేసిన నాకు అర్హతే లేదు నన్ను క్షమించను ప్రభు అని అంటాం లేకపోతే ఏమంటాం నువ్వు చూసుకోకుండా తన్ని నన్ను అంటావేంటి వాస్ట్ వేలో వేస్ట్ వేలో వెళ్ళిపోయాక నా ముందు కనిపించి అంటాం అంటే ఈ త్రీ మోడ్స్ ఒక్క అసోసియేషన్ ద్వారా మాత్రమే ఇట్ ఈస్ పాజిబుల్ టు రిజాల్వ్ వేర్ ఇన్ ద ప్లాట్ఫామ్ అసోసియేషన్లో ఒక అసోసియేషన్ ద్వారా మాత్రమే ఈ త్రీ మోడ్స్ని రిజాల్వ్ అంటే కాల్చచ్చు అలా మనం కాల్చుకోవడానికి రెడీగా లేము అనుకోండి నేను మధ్యాహ్నం రెండు మరమరమర ఎండ అనమాట పగపగ మండిపోతుంది రెండింటికి భారతి మాతదికి ఫోన్ చేశాను మాతది నాకేదో సమ్ కావాలి అంటే సరే ప్రభుని పెట్టేశారు మాతది 2:30 ఫోన్ చేశారు ప్రభు నేను పలానా చోట నేను తీసుకున్నాను ప్రభు అని అంటే నాకు అనిపించింది కళ్ళంటా నీళ్ళు వచ్చినాయి నాకైతే అంటే అదే పాపం నేనెంత దరిద్రుడిని అసలు రెండింటికి మరీ అంత ఎండలో ఆవిడికి ఫోన్ చేసి చెప్పడం ఏంటి ఆవిడ సాయంత్రం వెళ్ళచ్చు కదా నేను అన్నా మాతాజీని మాతాజీ సాయంత్రం పూట వెళ్ళచ్చు కదా మాతాజీ ఎందుకు అట్లా ఎండలో వెళ్ళారంటే ప్రభు మీరు అడిగారు అంటే నేను నాకు అది అర్థమవుతుంది ప్రభు మీరు అడిగారు మళ్ళీ సాయంత్రం మీరు ఏదో పనిలో ఉంటారు ప్రభు మీరు అడిగిన వెంటనే చేయాలి కదా అది కదా ఆవిడకి ఏం వేద గ్రౌండ్స్ ఉంది అవి ఏం వేదం నేర్చుకుంది చెప్పండి నాకేదో అనిపించింది ఏం వేదం వచ్చి ఆవిడకి అసోసియేషన్ ద్వారా కాంట్రాక్ట్ చేస్తే అవన్నీ కాలిపోతాయన్నమాట నిజంగా నేను ఇవాళ చూసా ఒక అబ్బాయి ఇంత అబ్బాయి అన్నాడు నాని అని కాళ్ళలో ముళ్ళు దిగిపోయింది నేను చూస్తున్నా ఇవన్నీ ఇది వరకు నాకు అబ్జర్వేషన్ అంత ఉండేది కాదు ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తున్నాను వాడు కాళ్ళలో ముళ్ళు దిగిపోయి కాళ్ళు నడవలేకపోతున్నాడు చిన్న పిల్లడు మాతాజీ వాడికి ఊరికే 1-2-3 క్లాప్స్ హరే కృష్ణ మంత్రం ఇచ్చి జపం చేయమన్నా నన్ను చూడంగానే మాల తీసుకొచ్చి జపం చేసేస్తున్నాను అక్కడ నాని మీరు చూశారు కదా బట్ చూడండి నేను చిన్నపిల్లలు చాలామంది పోగారన్నమాట ఒక 70 మంది దాకా పోగారు ఇవాళ వాళ్ళందరికీ చెప్పిన తర్వాత పైకి వెళ్ళి పానకం తెస్తామండి అందరూ పానకం తెచ్చుకున్నారు అందరినీ అడుగుతున్నాను నేను నాకు కొంచెం పానకం ఇవ్వచ్చు కదరా అంటే కింద మా టెంపుల్ పైన నర్సింగ్ అనమాట పానకం ఏమిటంటే లేదు మేము తెచ్చుకున్నాం మేమెట్లా చిన్నపిల్లలు కదా మేమెట్లా ఇస్తాం అని సరే అయితే నాకు ఇవ్వరా అంటే లేదు లేదు మేము తాగాలని చెప్పి ఎవరు ఇవ్వట్లే నాకు సరే అనుకున్నా సరే భగవంతుడు నా పట్ల దయలేదు పిల్లలు హృదయంలో నాకు ఇవ్వాలని అనిపించట్లేదేమో సర్లే అని చెప్పి కూర్చున్నా గంట తర్వాత నాని వచ్చాడు నాని వచ్చి ప్రభు కాసేపు ఉంటారా మీరు ఇక్కడ అని అడుగుతున్నాడు ఏ నాన్న అంటే లేదు ప్రభు ఉంటారా మీరు అని అడుగుతున్నాడు అంటే ఉంటారా గురుగారు అని ఉంటాను నాన్న చెప్పు ఏంటంటే లేదు లేదు మీరు ఉండండి నేను వస్తాను ఇప్పుడు అని చెప్పి వాడు బాటిల్ పట్టుకుని కాలు నడవట్లా 140 మెట్లు ఎక్కి పైకి ఎక్కి పానకం తీసుకుని కిందకు వచ్చి గురుగారు తాగండి అంటే అసలు నాకు అనిపించింది అసలు నాతో బతుక అసలు నేను ఇంత సర్వీస్ చేస్తే నేను నాకంత డెడికేటెడ్ సర్వీస్ లేదు నా దగ్గర ఇంత పిల్లోడు చిన్న పిల్లడు అన్నీ ఎంబ్రాస్ చేసుకుని అసలు నాకు వాళ్ళకి ఏమేమో నాకు అర్థం కాల ఆ పిల్లోడికి అంటే నేను అన్నాను ఇంత గొప్ప హృదయం ఎలా వచ్చిందిరా నీకు అని అడిగా ఇంత ఉన్నతమైన హృదయం నీకు ఎలా వచ్చిందిరా బాబు తెలుసా ఎస్టీ వాళ్ళు అసలు అలాంటి వ్యక్తి మీరు ఉంటారా అని కుంటుకుంటూ పైకి వెళ్ళి పానకం తీసుకొచ్చి నరసింహస్వామి పానకం తీసుకొచ్చి దాహంగా ఉందని
వాడు మొయ్యలేకపోతే పీటలా ఎత్తి ఆంజనేయ స్వామిలాగ ఎత్తి మోస్తూ ఉంటాడు. చిన్న పిల్లడు మాత్రం మా అబ్బాయి కంటే చిన్నాడు. ఇంత గొప్ప హృదయం భగవంతుడు ఎలా ఇచ్చారు అంటే, ఆ బాబు చిన్న పిల్లడు. నేను అనుకుంటున్నా నిజంగా ఒక్కొక్కరికి జన్మల నుంచి ఆ వాసనలు, మీరు అంటుంటారు కదా ఆ జన్మల నుంచి ఆ వాసనలు ఉంటాయి, వాళ్ళ కోసం సర్వీస్కి భగవంతుడు పంపిస్తారనమాట. భగవంతుడు కేవలం అట్లాంటి ఒక వ్యక్తి కోసం సర్వీస్కి పంపిస్తారు. పెద్ద పెద్దలందరూ వదిలేండి మాతాజీ, పెద్ద పెద్ద వేదాలు వేదాంగాలు ఇవన్నీ వదిలేండి, ఒక్క వ్యక్తి అతని సంస్కరణలు ఉద్ధరింపచేయడం కోసం ఒక వ్యక్తికి సర్వీస్ ఇస్తారు. ఆ ఒక్క వ్యక్తి లక్షల మందిని మార్చగలుగుతాడు అనమాట. నేను చెప్తుంటా కదా ఇప్పుడు, ఆ ఒక్క వ్యక్తికి సర్వీస్ చేయడానికే పంపిస్తారనమాట. అలాంటి ఒక డివోషన్ మూడ్ మన హార్ట్లో ఎప్పుడు జనరేట్ చేసుకోవాలి. నీ ఈ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంత ఈజీగా ఒక భక్తుడి జీవితంలోకి రావు. నిజం చెప్తున్నా కదా, ఒక భక్తుడి జీవితంలో నిజంగా. మా అబ్బాయి కూడా ఎప్పుడు బయటకు వెళ్ళి వస్తే నాన్న వాటర్ ఇరన్నా కానీ వాడు ఏదో పనిలో ఉంటే నాన్నగారు ప్లీజ్ నాన్నగారు మీరు తాగండి అంటాడు. చదువుకుని ఉంటే చదువుకోవాలి లేవాలి నాన్న ఇట్లా అంటాడు. వాడు కుంటుకుంటూ పోయి అంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది మంతది మనకు పుట్టాడా వాళ్ళు వేరే వాళ్ళకు ఇది కాదనమాట. భగవంతుడు ఒక ఈ భౌతిక ప్రపంచంలో లవ్ అండ్ ఎఫెక్షన్తో ఒక వైష్ణవులకి సర్వీస్ చేయాలి అనే భావనలో ఎవరి హృదయంలో అయితే కలుగుతాయో వాళ్ళు కంప్లీట్గా విశుద్ధ సత్వానికి ట్రాన్స్మిట్ అవుతారన్నమాట. భక్తియుక్త సాధన అంటే అదే. ఇంకా వేరే సాధన అంతా కూడా అప్లిఫ్ట్ చేయడానికి దానికి అంతే, దాన్ని ఎత్తే అక్కడ కూర్చోబెట్టడానికే. ఆ సర్వీస్ మూడ్ అనేది హృదయంలో ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఈ వ్యక్తి కోసం నేను ఏమైనా ప్రభు నేను అన్నా మీ మాయగరుతం అన్నా ప్రభుజీ కెన్ ఐ సర్వ్ సంథింగ్ ఫర్ యూ, నీకు ఎదురైన సర్వీస్ చేయొచ్చా అని మీరు వెంటనే అడిగారైనా నో. 1 వీక్ తర్వాత నాకు 6:30 ఫోన్ చేసి నేను మీకు సర్వీస్ చేయొచ్చా అని అడగండి, అప్పుడు నేను మీకు సర్వీస్ ఇస్తా, అప్పుడు మీ సబ్మిషన్ మీ హార్ట్లో ఉందని నేను ఒప్పుకుంటా అన్న. వెంటనే ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వేరే పని చేసుకుంటాను అలా కాదు. ఒక కొన్ని డేస్ తర్వాత ప్రభుజీ కెన్ ఐ సర్వ్ సంథింగ్ ఫర్ యూ, మీ ఆనందం కోసం నేను ఏదైనా పని చేయొచ్చా, నేను ఏదైనా సేవ చేయొచ్చా అన్నారనుకోండి. అలా సేవ తీసుకుంటే అలా సర్వీస్ తీసుకుంటే ఈ 3 మోడ్స్ కాదు లక్షల ఆఫ్ మోడ్స్ ఉన్నా కానీ ఇప్పుడు 3 మోడ్స్ని చాలా రకాలుగా సెగ్రిగేషన్స్ ఇవ్వచ్చు. సత్వగుణం ఉంది కదా, నాలెడ్జ్ గెయిన్ చేస్తాం, అహంకార ప్రొడ్యూస్ చేస్తుంది, అట్లా చాలా డిస్క్రిప్షన్స్ ఇవ్వచ్చు. రజోగుణం ఉంది, కోపం వస్తుంది, ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది, చాలా డిస్క్రిప్షన్స్ ఇవ్వచ్చు. కానీ దానివల్ల ఏమి ఉపయోగం? తమోగుణం ఉంది, స్వామర్థనం, నిద్ర, లేజినెస్, ఏది కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇట్లా చాలా డిస్క్రిప్షన్స్ ఇవ్వచ్చు. కానీ ఏమి ఉపయోగం? కానీ ఏమి ఉపయోగం? సాధన అంటే మళ్ళీ చెప్తున్నా, సాధన అంటే ఈ ఫ్లెక్సేషన్స్ కాదు. ఒక ఆచార్యుని హృదయంలో పెట్టుకుని, ఒక గురువుని హృదయంలో పెట్టుకుని లవ్ అండ్ ఎఫెక్షన్తో అతనికి సర్వీస్ చేస్తే క్రిస్టియన్ హ్యాపీ అయిపోతాం. 3 మోడ్స్ కాదు 1000 మోడ్స్ కాంటాక్ట్ చేసినా కానీ అవి రిలీజ్ అయిపోతాయి. ఇది ఎలా ప్రభు మాకు అర్థం కావట్లేదు? అదంతే భాగవతాన్ని ఎలా కాంటాక్ట్ చేయాలో వ్యాసదేవుల వారు చెప్తున్నారన్నమాట. నారదు మనకి ఎలా కాంటాక్ట్ చేయాలి? నాలెడ్జ్తో కాంటాక్ట్ చేస్తే భాగవతం అర్థం కాదు. భయంతో కాంటాక్ట్ చేస్తే అర్థం కాదు. డిజైర్స్తో కాంటాక్ట్ చేస్తే అర్థం కాదు. లవ్ అండ్ ఎఫెక్షన్, ఓన్లీ లవ్ అండ్ ఎఫెక్షన్తో కాంటాక్ట్ చేస్తే భాగవతం యొక్క విలువ అర్థమవుతుంది. భాగవతం, భగవద్గీత దాంట్లో భాగమే, అర్థమవుతుంది. కృష్ణుని అర్థం కావాలంటే ఓన్లీ ఫర్ లవ్ అండ్ ఎఫెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్తో అర్థమవుతుంది. అందుకనే వెళ్ళండి. సో అందుకని జస్ట్ జాగ్రత్తగా మనం ఎప్పుడైతే కాంటాక్ట్ చేస్తామో శాస్త్రాన్ని, సాధువుని, ఆ నిర్దేశితాలు మన హృదయంలో రిఫ్లెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ రిఫ్లెక్షన్స్ ద్వారా
మనం భగవంతుని దగ్గరైపోవచ్చు. త్రీ మోడ్స్ కాదు, థౌజండ్ మోడ్స్ ఉన్నా కానీ మనం వాటిని అధిగమించగలుగుతాం. లేకపోతే మన లస్టీ, మన యొక్క అటాచ్మెంట్స్, మన యొక్క అటాచ్మెంట్స్ డబ్బుతో మనకు ఉండేటువంటి అటాచ్మెంట్స్ ఏం చేస్తాయి? గురువుని, శాస్త్రాన్ని దూరం చేసేస్తాయి. ఇది నాది 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 అనే రజోగ కామ్యకర్మ చదవండి, డిస్క్రిప్షన్ చదవండి, చదివి బాగా రాయండి, బాగా రాయండి. మీరు అర్థం చేసుకు ఈ పర్పుట్ చదివిన తర్వాత మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకుని ఆ భావనలో పుస్తకంలో పెట్టండి. అర్థమైందా మీకు? అండ్ అట్ ద సేమ్ టైం మీ 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 యొక్క ప్యూరిటీ, మీ పవిత్రతని అర్థం చేసుకుని కంక్లూజన్గా రాయాలి దాన్ని, కంక్లూజన్గా రాయాలి దాన్ని, బాగా అర్థం చేసుకుని రాయండి. అలా మనం నేర్చుకుంటే మాత్రం నిజంగా చాలా సీరియస్ డివోటీస్ అవుతాం. ఎక్కడున్నా కానీ, ఎక్కడున్నా, ఏ తుఫాన్ వచ్చినా, ఏ ఎండ వచ్చినా, ఏ వర్షం వచ్చినా, నేను అదే అంటా ఉండాలి మీకు, ఏదైనా వర్షం ఒక సినిమా టికెట్ తీసుకుంటే నేను మొన్న వెళ్తుంటే వర్షం వస్తుంది, పొద్దు పొద్దున్నే గుడికి వద్దు అంటే విపరీతమైన వర్షం వస్తుంది పొద్దున్నే. నేను అనుకున్నా, నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నప్పుడు సత్యగోపిన ప్రభు మాట చెప్పారు, ప్రభు వర్షం పడుతుంటే తుఫాన్ వస్తేనే కూడా ఏమొచ్చి కీర్తన చేస్తాం ప్రభు, చల్లి అది ఎలా ఉంటుంది ప్రభు అంటారు అన్నారు. అరే సినిమా టికెట్ తీసుకుంటే ఇదే రీజన్ చెప్తావు అని అడిగారు. 13 ఏళ్ళ క్రితం సినిమా టికెట్ తీసుకుని అప్పుడు సినిమాకి వెళ్ళారు, సినిమా అని చెప్తున్నా, సినిమా టికెట్ తీసుకుని ఇదే ఆన్సర్ సినిమాకి చెప్తావా, సినిమాకి నిజంగా నిజంగా ఆలోచించా, నిజంగా ఆలోచించా, నిజంగా చెప్తావా అలాగా వర్షం వస్తే సినిమాకి టికెట్ తీసుకుని ఆపుతావా? అది మీరు బయలుదేరుతున్నప్పుడు చినికిలు పడ్డాయి అనుకోండి, చెల్లి పడిపోతుంది అని చెప్పి గొడుగు తీరు బయటికి, గొడుగు తీసేంత ఓపిక ఉండదు. ప్రభు వర్షం పడింది ప్రభు, రీజన్ కావాలి కదా, చెప్పడానికి రీజన్ కావాలి. సో అందుకని ఇమ్మీడియట్గా రీజన్ చెప్పేస్తాను. నేను ఇది తడుచుకుంటూ వెళ్ళా టెంపుల్కి, నేను అదే రియలైజ్ అయ్యా, నిజంగా సినిమా టికెట్ దాకా వెళ్ళాము. అసలు మామూలుగా ఏదైనా ఎవరికైనా బాగాలేదని అంటే ఆగుతానా? అలాంటిది భగవంతుడి సర్వీస్కి వెళ్తుంటే, వాన పడుతుంటే ఆగుతామా? తడుచుకుంటూ తడుచుకున్నాలి ఏం కాదు అని చెప్పి సర్వీస్కి రీజన్స్ చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ చెప్పకూడదు. సాధువుని, శాస్త్రాన్ని జాగ్రత్తగా కాంటాక్ట్ చేయాలి. మనం ఎప్పుడు కూడా రాంగ్ కాంటాక్ట్ చేయకూడదు సాధువుని కానీ శాస్త్రాన్ని కానీ. రాంగ్ కాంటాక్ట్ చేస్తే అపరాధాలు పాలైపోతాయి. అవి మనల్ని ఏ మరో కరుణాకరో మీకు ఎందుకు పాడుతున్నానంటే అర్థం చేసుకోండి. హరినామే అపరాధే, హరినామ పట్ల అపరాధం చేస్తే మళ్ళీ హరినామ రిజాల్వ్ చేస్తుంది, కానీ చేస్తే ఆయనే రిజాల్వ్ చేయలేదు, హరినామం కూడా రిజాల్వ్ చేయలేదు. ఎవరు రిజాల్వ్ చేయాలి? ఎవరు చేయాలి? 23 హరిష్టనే అపరాధే tare harina harinamam oka telisi telika hare krishna hare krishna 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 hare 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 ram 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 ochindi kani malli harinamam ta rijalu chesukochu kani tomastane aparade nahi paritra తోమస్తానే ఆపారాదే నహే పరిత్ర. ఏంటి చెప్పారు, ఏం చెప్తున్నారు? శ్రీహరి పట్ల అపరాధం చేసిన వ్యక్తికి హరినామం విముక్తిని కలిగిస్తుంది, కానీ మీ పట్ల అపరాధం చేసేవారికి విముక్తి పొందే మార్గమే లేదు. శ్రీహరి పట్ల అంటే హరినామం అనే, ఏదైనా తెలిసి తెలియక ఏదైనా అపరాధం చేసినా మళ్ళీ హరినామంతో, మళ్ళీ ప్యూర్ నామంతో, పవిత్ర నామంతో. ఇప్పుడు మనం సంకీర్తన చేస్తున్నాం, జయ రాధా మాధవ అని మీరు ఏదో కొడుతూ ఉండాలి, కానీ అది మళ్ళీ హరే కృష్ణ మంత్రం ద్వారా అది తప్పక బయటకు వస్తాం. కానీ ఏంది ఏదాగా ఏదో పాడుతూ ఉన్నాడు ఈయన అని అన్నాం అనుకోండి, ఊరికే ఊరికే చెప్తున్నా అన్నాం అనుకోండి, ఒకవేళ
తెలియక రామ్ కొట్టినా కానీ నామ సంకీర్తనలో హరే కృష్ణ రిజాల్వ్ చేస్తుంది ఈ అర్థమైందా కానీ తొత్తంతో ఏదైనా అన్నాం అనుకోండి నోటి తొత్త రాకుండా ఏదైనా అన్నాం అనుకోండి అది రిలీజ్ కాదనమాట అర్థమైనా రిలీజ్ కాదు అది చాలా జాగ్రత్తగా ఉండాలి సాధువుని శాస్త్రాన్ని కాంటాక్ట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాంటాక్ట్ చేయాలి లేకపోతే చాలా పనిష్మెంట్స్ వస్తాయి చాలా పనిష్మెంట్స్ అందుకని ఈ త్రీ మోడ్స్తో సాధువుని శాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా కాంటాక్ట్ చేసి బయటకు వచ్చేయాలి మీన్స్ సాధన చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు అనుకుంటారు ప్రభు ఇది మేము చేయటం వల్లే కదా మాకు ఇట్లా ఈ పనిష్మెంట్స్ వస్తున్నాయని అని అనుకుంటున్నారు చాలామంది ఇలా చేయడం వల్లే కదా మాకు పనిష్మెంట్స్ వస్తున్నాయి అపరాధాల వల్లే కదా మేము అట్లా చేయకుండా ఏ గొడవ లేదు కదా అనుకున్నారు చాలామంది చేయకుండా ఏ గొడవ లేదు కదా అర్జునకి ఆవులు అడుపురమ్మంటారు కృష్ణుడు వెళ్ళి చావులని ఇంటికి వెళ్ళి కొంచెం తీసుకురా పోయి వెళ్ళాడు ఒక గుప్పుడు ఆవాలు తీసుకురా ఇది కార్యక్రమం ఫినిష్ చేద్దాం అంటే అమ్మా ఆవాలు దానం చేయనంటే సరే అని చెప్పి షేరడు షేరడు తీసుకొస్తా ఉండరు అమ్మ మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదు కదంటే అదేనే బాబు మొన్నే చచ్చిపోయారు అదేనే బాబు మొన్నే పోయారు అదేనే బాబు 3 రోజులు ఎందుకు పోయింది 4 రోజులు ఎందుకు పోయింది 10 రోజులు ఎవరు చూసినా కానీ ఇంట్లో చావు ఉంటుంది చావులు నీళ్ళు కనిపించి ఇట్లా మరి ఎలా తేవలేని ఆవాలు మరి భగవంతుడే మీద అడిగారు నేను ఎట్లా అని చెప్పి ఊరు మొత్తం ఎదుగుతాడు దేశం మొత్తం ఇది బాణాన్ని పంపించలే ఆ రోజు కూడా వచ్చాడు ఎక్కడన్నా చచ్చిపోని లేదని ఉంటే ఆ ఇడ్లీ ఆవాలు తీసుకురాని చెప్పి సంకల్పం చేసి ఒక బాణానికి ఇది జరగలేదు కానీ ఊరికి నేను చెప్తున్నా కానీ ఆ బాణం తిరిగి వచ్చేసి మళ్ళీ అమ్ములు బదులోకి వెళ్ళిపోద్ది ఎందుకంటే లేని ఇల్లు లేదు కదా ఇల్లు లేని లేదు కదా సో అట్లాంటప్పుడు అది ఎట్లా మరి అవుతుంది చెప్పండి ఎట్లా జరుగుతుంది అందుకనే వాడు ఇంకా మూర్ఖుడు అనమాట అట్లీస్ట్ మనం తెలుసుకుంటే అవి చేయకుండా త్వరగా మన కర్మాన్ని ఈ జన్మలోనే రిజాల్వ్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నాం అర్థమైందా ఈ జన్మలో రిజాల్వ్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నాం బయటకు వచ్చి రిలీజ్ అయిపోతున్నాం ఏదో విధంగా గురు కంపాషను శాస్త్ర కంపాషను ఆ దయతో వ్యాసదేవుల వారు ఆ దయ ఉండింది కానీ మనం కాంటాక్ట్ చేయట్లా ఆ దయతో బయటకు వచ్చేస్తున్నాం అపరాధాలు చేసినా కానీ ఇప్పుడు ఝాన్సీ మాత్రం 16 రౌండ్ చేసేవాళ్ళు ఒక్క రౌండే చేస్తున్నారు నిన్న ఏమీ చేయకుండా ఉండే కంటే ఒక్క రౌండ్ అయినా చేయండి నేను అడుక్కున్నాను పోయి స్నేహితే అన్నం తిందని చెప్పా మీరు ఒక జపం చేసే వరకు ఒక్క రౌండ్ అయినా జపం చేసే వరకు నేను అన్నం తిన్నాను మీరు ఎప్పుడు మెసేజ్ పెడితే అప్పుడే నేను తింటానని చెప్పా ఇలా ఎవరైనా చెప్తారా మీరు జపం చేసి నేను జపం చేశాను ప్రభు అని చెప్పే వరకు మంచిని కూడా తాగను మార్నింగ్ అని చెప్పా చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ నేను తాగనని చెప్పా అదేంటి ప్రభు అదంతే నా కోసం చే నా అఫెక్షన్ కోసం చెప్పి సో ఫస్ట్ స్టార్టింగ్ అలా ఉంటుంది స్లోగా నీకు రుచి వస్తుంది రుచి పెరిగినప్పుడు అరే పాపం నా వల్ల ఆయన సఫర్ చేయడం అవసరమా ఇదంతా వచ్చి ఎందుకని చెప్పి హరిని కాంటాక్ట్ చేస్తాను నిజాలు లేదనుకోండి ఏమవుతుంది దట్ ఈస్ ద వాల్యూ సిస్టమ్ ఆఫ్ అసోసియేషన్ దట్ ఈస్ ద అప్లిఫ్ట్ ఆఫ్ అసోసియేషన్ అందుకనే మనం అనుకున్నంత ఈజీ కాదు అసోసియేషన్ అంటే మనం ఊహించినంత ఈజీ కాదు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ క్రియేట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు బికాజ్ మన గుణాలు అంత అది ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయవన్నమాట ఆ వ్యక్తి పట్ల అంత మంచి అప్రిషియేషన్స్ క్రియేట్ చేయవు మలాన్ని చూపిస్తాను నీకు నైనాక్రిటిలో మలం ఎక్కడుంది చూపిస్తూ ఉంటుంది మనిషిని చూడంగానే ఏం గుర్తొస్తుంది వాళ్ళకి మనిషిని చూడగానే ఏం గుర్తొస్తుంది 100 కేజీల మనిషిలో 100 గ్రాముల మలమే చూస్తాం వాడు ఇలా ఎవరికి ఉండదు మలం నీ పొట్టలో కూడా ఉండదు ఫస్ట్ ఇది చూసుకోవడం మానేస్తాం నీ మలం చూస్తాం మొదలు పెడతాం అలా చూస్తూ చివరికి మలంలో పడి మలంలాగే ఉంటాం మలంలో పురుగులాగే ఉంటాం బయటికి రాలేము ఈ గడ్డం ఉంది మెరిసింది ఇదే మన బతుకంతా ఇదే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఆయన హృదయం ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన హార్ట్ ఏంటి వాట్ ఈజ్ హీ అదంతా చాలా హయ్యెస్ట్ అబ్బా అదంతా అవసరం లేదు అదంతా కంప్లీట్ హయ్యెస్ట్ అది అంత డీప్గా వ్యాసదేవులు అంతలాగా ఆలోచించక్కర్లేదు
జస్ట్ సబ్మిషన్కి అటాచ్ చేసుకుంటే నేను ఎట్లయినా జీవితంలో ఆయనకి సబ్మిట్ అయ్యి ఆయనకి ఏదైనా సర్వీస్ చేస్తే చాలు. భారతీయ మధ్యకి ఏం సబ్మిషన్ తెలుసు, ఏమి హృదయం ఇదంతా అంతా ఆడికి ఎందుకు అవసరమే లేదు. ప్రభు నాకు సర్వీస్ ఇచ్చారు, దెన్ ఐ విల్ డూ అంతే. అర్థమైందా? ఇవన్నీ ఏం అవసరంలా, ఎక్స్ట్రానరీ ఇదంతా ఇప్పుడు తెలుసుకోవడం ఇదంతా కూడా ఎక్స్ట్రానరీ. అవన్నీ ఏం అవసరంలా, ప్రభు నాకేమైనా సర్వీస్ ఉందా, పొద్దునే పోయి ప్రభు నాకేమైనా సర్వీస్ ఉందా, ఏమి అవసరంలా. మీ ఇప్పుడు మీరు ఏదైనా మీ భయం నీకు నీకు మీ మీకు మీ ముగ్గురికి భయం అనమాట, ప్రభు మాకేమైనా సర్వీస్ ఉందా అంటే ఈయన బయటికి వెళ్ళమంటాడు. ఎందుకు వెళ్ళమంటాను, మీ ఫ్యామిలీ తెలుసు, మీకుండే అటాచ్మెంట్స్ తెలుసు, మీకుండే బంధనాలు తెలుసు, మీకుండే బంధనాలు తెలుసు. నేను ఎలా చెప్తే ఇప్పుడు నీకు ఎందుకు ఆశ్చర్యం అవుతాను, నేను ఎలా అవుతాను చెప్పండి. అవును కదా, నా స్వార్థం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటే అది ఇంక నేను ఎట్లా అవుతానండి. అదే చెప్పిన మీకు, అది ఇప్పుడు నేను చెప్పేది అదే, మీకు నేను చెప్పేది అదే. ఇది కూడా ఇతను కూడా ఫ్రీగా ఉంటారా, అలా కాదు కాదు కాదు. ఫస్ట్ ఫస్ట్ వినండి, ఫస్ట్ మీరు ఇలా అంటున్నారు కదా, ఇలా అంటున్నారు కదా కదా. ఇప్పుడు మీరు ఇలా అన్నారు కదా, తిన్న వైపు చూపించి నేను చెప్తాను. ఒక నిమిషం వినండి. ఇలా అన్నారు కదా, మీకు ఎవరికి పావని మాతాజీ ఫ్యామిలీ గురించి తెలియదు. నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకోవట్లేదు, బట్ నేను చెప్తున్నా మీకు, మీకు ఎవరికి తెలియదు. మీకంటే వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఇన్ హోమ్. తను కేవలం సర్వీస్ చేయడం కోసం తను జాబ్ చేస్తుంది, మీకు ఎవరికి తెలియదు. తనకు అసలు జాబ్ చేయాల్సిన నీడే లేదు, వాళ్ళ హస్బెండ్ మంచి ఫైనాన్సర్, ఎవరికి తెలియదు. వాళ్ళకే ల్యాక్స్ ఆఫ్ మనీ ఉండింది, వాళ్ళు చక్కగా మీకు పెద్ద పెద్ద స్కూల్స్కి పోలంత ఫండింగ్ ఇచ్చారు. మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. పావని మాద ఏదో అర్జెంట్లో కదా ఏదో ఫూలిష్గా అనుకోవచ్చు. ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ కూడా నాకు తెలుసు, ఆమె జాబ్ చేయాల్సిన కర్మ కూడా పట్ల. కేవలం సర్వీస్ చేయడం కోసం, ఆమె నాకు సర్వీస్ చేయడం కోసం, బయటికి రావడం కోసం ఆమె యోగా ఇదంతా అటు ఇటు తిరుగుతా ఉంది. లేకపోతే అసలు అవసరమే లేదు. వాళ్ళు వాళ్ళ ఇంకొక తరం కూడా తినేంత మనీ ఉంది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళ మదర్ హాస్పిటల్ ఉన్నా కానీ ప్రతిరోజు ప్రభు కెన్ ఐ సర్వ్ సంథింగ్. దానికి ఇవన్నీ మనం రీజన్స్ వెతుక్కుంటే వందలు నాకు లేవా, నేను 100 ఎత్తుక్కోవాలి అలా అనుకుంటే. భారతీయ మద్దతుకి వాళ్ళ అమ్మాయి వచ్చింది అక్కడి నుంచి, పాపం సంవత్సరం అంతా వరంగల్లో ఉండి 10 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వస్తుంది. 10 రోజులు నెల రోజులు 15 రోజులు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అమ్మాయిని మనవల్ని అందరినీ వదిలేసి రా మాతాజీ అంటే మిగతా రోజులు అంటే ఓకే మీరు అన్నట్టు. కానీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలా మా అమ్మాయి ఉండింది మా పిల్లలు ఉన్నారని. ప్రభు ఐ విల్ కమ్, వచ్చేసింది ఎంత మంగళగిరి. అవన్నీ పిచ్చి దానిలా కడుక్కుని తుడుచుకొని సర్వీస్ అంటే రీజన్స్ కాదనమాట. సర్వీస్ అంటే రీజన్స్ని మన వ్యక్తులతో, మనకి ఎవరైతే ఎఫెక్షనేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మనం ఇంటి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇంటి పెట్టుకోవడం అంటే వదిలేయమని డిజోబే చేయమని కాదు, వాళ్ళని మన లవ్ అండ్ ఎఫెక్షన్తో వాళ్ళని చేంజ్ చేయాలి. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ మే నాట్ పాసిబుల్. ప్రభు నా పరిస్థితి ఇలా ఉంది, కెన్ ఈ సర్వ్ సంథింగ్ అని అన్నారనుకోండి, మీరు ఇంట్లోనే ఉండి మీరు చేసే సర్వీస్ నేను ఇస్తే కదా, అది ఓకే అంటే కాదు అలా కాదు. అంటే చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మీకుండే ప్రాబ్లమ్స్ నాకు తెలిసినప్పుడు మాతది వైష్ణవ అపరాధం అంటే చెప్తున్నా మీకు. వైష్ణవ వైష్ణవ అపరాధం అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాను, ఏ చూసుకుని వెళ్ళవయ్యా అంటాడు నన్ను. అతను అపరాధం చేసినట్ట మాలోని వైష్ణవ అని, అతనికి నేను ఎవరో తెలియదు, ఏ చూసుకుని పోవాయా అంటాడు. నేనేం గుద్దులా, వాడు వచ్చి నన్ను గుద్ది, నువ్వు చూసుకుని పోవాయా గుడ్డడువా అంటాడు. లేదా ఇలా ఊరిని చూశాడు ఆయన, అతను అపరాధం చేసినట్ట. అతను నాకేం సబ్మిషన్ లేదు, అతను ఎవడో నాకు తెలీదు, నేను ఎవరో ఆయన తెలీదు, ఓరల్గా అనుకుంటూ పోయాడు. అదే వ్యక్తి నిజంగా గుడ్డడు అవుతాడు. అందరినీ చూసుకుంటే అల్లవా చూసుకుంటే అల్లవా చూసుకుంటే అల్లవా అన్నవాడు నిజంగా చూసుకోకుండానే దేవుడు గుద్దుతాడు.
నన్ను చూసుకుంటా బోవా అని వెళ్ళి ఆడు చూసుకోకుండా ఎవరో ఒకరు గుర్తుతాడు, దానికి నాకేం సంబంధం ఉంటుంది? నేను అనేది మీ గురించి నా గురించి మాట్లాడలేదు, మీ హస్బెండ్ గురించి నా గురించి మాట్లాడుతుంది. మీ గురించి నా గురించి అంటే వీఆర్ అటాచ్డ్. మీ హస్బెండ్ నన్ను అని అనుకోండి, అతను ఎవరో నాకు తెలీదు, అతనికి ఉండే గుణాలు. మీ హస్బెండ్ అంటే లైక్ నాట్ యువర్ హస్బెండ్, ఐఎమ్ ఓవరాల్గా చెప్తున్నా. ఎవరెవరో ఎవరెవరో ఏదో కాంటాక్ట్ అనేది అంటూ ఉంటారు, దానందరికీ నాకేం ఉంటుంది? వాళ్ళు నన్ను అన్నారు అనుకోండి, వాళ్ళు మామూలుగా అందరిని అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మామూలుగా అందరిని అంటూ ఉంటారు, అందరే అట్లాగే వాళ్ళు సఫర్ అవుతారు. దాన్ని అంటే వాళ్ళు సఫర్ అవడం కాదు, వాళ్ళు బేసిక్గా సఫర్ అవుతూ ఉంటారు. దాని తర్వాత ఆడేమో తిట్టి అని తిట్టి 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 చివరికి అన్ని తిట్టించుకుని అలా వాళ్ళ దుఃఖంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. దానికి మనమేం బాధ్యత ఉంటుంది? మనకేం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? మనకేం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. కానీ హీరింగ్ చాంటింగ్ అనేది మనం జాగ్రత్తగా ప్రాపర్గా విన్నప్పుడు, అప్లై చేయడానికి కష్టం ఉంటుంది. రీజన్స్ వస్తాయి బయటికి, మన లోపల నుంచి బయటికి వస్తాయి. కామ్యకర్మ క్లాష్ అవుతూ ఉంటుంది అన్నమాట. మన కామ్యకర్మ సాధు సేవకి క్లాషెస్ అవుతూ ఉంటాయి. క్లాషెస్ అవటం అంటే కాంటాక్ట్ చేయని బాబు. ఇప్పుడు మా అబ్బాయిని కొడతా ఉంటాను నేను, ఛాన్సీ మాత్రం ఏడుస్తూ ఉండాలి. మా మిస్సెస్ తలుపులు వేసేసి, తలుపులు పగలు కొట్టేసి కొట్టేస్తున్నా వాడాలి అంటే నేనేం కొట్టట్లేదు అని ఇంతకి చదువుకోవడం అని అంటే చాలు. వీళ్ళందరూ అంటే కామ్యకర్మ ఏం చేస్తుందంటే కాంటాక్ట్ చేయనివ్వదు, కాంటాక్ట్ చేయనివ్వదు అనమాట. గుంజుతూ ఉంటుంది మాయలోకి, మాయలోకి గుంజుతూ ఉంటుంది. ఇప్పుడు మాతయ్య వాళ్ళ ఇంట్లో భాగవతం ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళ డాక్టర్కి చెప్పారు, కాసేపు రావచ్చు కదే, పాల్పం ఎగ్జామ్ ఉంది, వాళ్ళకి ఎగ్జామ్ ఏదో ఉంది, మీటింగ్ ఉంది, జాబ్ ఆ రోజు ఏదో మీటింగ్ ఉండింది, వాళ్ళకి కుదరదు రా అని గుంజుతా ఉండే. ఆ జాబ్ అక్కడి నుంచి ఎలా వస్తారు బయటికి? అవదు. ఆ హయ్యర్ ఇంపార్టెన్స్ తీసుకోవాలంటే వినాలి. వినేంత ఓపిక వాళ్ళకి ఉండదు. ఇప్పుడు వినేంత ఓపిక ఉండదు వాళ్ళకి. లేనప్పుడు ఏం చేస్తారంటే లైట్ చేయంగా జాబ్ చేసి సంపాదించి డిజైర్స్ ఫిల్ చేసుకుని బతికి మళ్ళీ పుట్టి మళ్ళీ సచ్చి అలా జన్మజీవ చక్రంలో పడి సత్తా బతుకుతా ఉంటారు అన్నమాట. ఇంకా ఆ జీవితం అంతే. అది చూసి మనం ఏం చేయాలి? జాలి పడాలి తప్ప వాళ్ళని ఉద్ధరింపజేయాలని ప్రయత్నం చేయకూడదు అనమాట. వీడు సంపాది చూడండి, దాన్ని చదవం పట్టుపుట్టు చదవం, మీకు అర్థమైపోతుంది. ప్రోపచ్చలు క్లియర్ రాశారు, సంపాదించి కోరికలు తీర్చుకుని చచ్చి బతికి వాడు జీవితాంతకాలం బతికి చేస్తాడు తప్ప ఎవరికి 100 రూపాయలు ఇవ్వడనమాట. ఇంకా జీవితంతో అంతే, సంపాదించాలి ఎంజాయ్ చేయాలి బతకాలి, అప్పు చేయాలి ఎంజాయ్ చేయాలి బతకాలి, అంతే వాడి లైఫ్ అంతే. వాడు ఏ శాస్త్రం వినడు, ఏ గోళ ఉండదు, వాడి పరిస్థితి ఏంటి ప్రభు అంటే అంత అవసరం లేదు మనకి. మన బతుకేందే మనం చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్, మన బతుకేందే మనం చూసుకుంటే తర్వాత ఎదుటి వ్యక్తి బతుకుల గురించి మనం మాట్లాడుకోవచ్చు, ఆలోచించవచ్చు. మనకే మనకి కరెక్ట్గా లేదు, మన లైఫే మనకి మనకి మోడ్స్ బయటకు వస్తున్నప్పుడు, 3 మోడ్స్ బయటకు వస్తున్నప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలో మనకే ప్రాపర్ నాలెడ్జ్ లేదు మన దగ్గరే, మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. కానీ హయ్యర్ సర్వీసెస్లో ఉండడం వల్ల ఎవరైతే భాగవతోత్తములను కాంటాక్ట్ చేసి వాళ్ళు దోతి పట్టుకుంటారో రిజాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే అతను చాలా ఉన్నతమైన సర్వీసెస్లో ఉన్నాడు కాబట్టి అతని వెనకాల నుంచుంటే భగవంతుడిని వైపు చూస్తారు. ఎలా అంటే చూడు, అతని వెనకాల నుంచుంటే ఎందుకంటే అతన్ని చూస్తారు కదా, అతన్ని చూస్తూ చూపు నిమ్మబడింది. ఇప్పుడు చూడండి, ఎవరో ఒక అమ్మాయి అంటే వెళ్ళిపోతా ఉంటారు, అమ్మాయిని చూస్తున్నప్పుడు కింద పైన మొత్తం అందరిలా చూస్తాం, అమ్మాయి ఏదైనా గోతులు పడిపోతేమో, ఈ ఎక్స్ట్రా కేర్ ఇచ్చి ఉంటాడు. ఇక్కడి నుంచి చూసేవాడు అక్కడ పెద్ద బొయ్యి ఉంది, ఆ అమ్మాయి ఏదో ఫోన్ మాడుకుంటూ వెళ్తుంది, ఇది పరిగెత్తు నిజంగా చూడండి జోక్ అని చెప్పేది చాలా రియల్ అనమాట. ఇది ఆ కామ్యకర్మ ఏం చేస్తుంది అంటే ఆ పెళ్ళి వెళ్ళి ఆ దాంట్లో పడిపోతుంది, మరి వెళ్ళిపోయి